తాడపల్లి పిఎస్ దగ్గర పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీడీపీ నేతలు ఏం చేయబోతున్నారు? తాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రష్మి. ఇప్పుడు చంద్రబాబు ఇంటి వద్ద చూసుకుంటే కనుక వైసీపీ కార్యకర్తలు ఏదైతే దాడికి పాల్పడ్డారో, అయితే ఆ దాడిలో చూసుకున్నా కనుక పలువురు నేతలు కూడా, అలాగే బుద్ధా వెంకన్న పట్టాభి కూడా గాయాలు కూడా జరిగింది. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా గాయాలు జరిగినాయి, తలలు కూడా పగిలినాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక చంద్రబాబు ఇంటి దగ్గర చూసుకుంటే కనుక చాలామంది ప్రతినిధులు కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళందరూ చూసుకుంటే కనుక కావాలని ఇది చేశారు, జోగి రమేష్ కావాలని చేశాడు అనేసి ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నాం తాడేపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ తాడేపల్లి చూసుకుంటే కానీ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే డిఎస్పీ రాంబాబు గారితో కూడా చర్చించడం కూడా జరిగింది. ఆయన వారు ఏమన్నారో దాని గురించి గద్దె రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు, అనిపించి చెప్తాం. ఎవరేమన్నారు? డిఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తున్నాం. ఇది జోగి రమేష్ గారు, వీళ్ళందరు పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఒక పథకం వేసి ప్రతిపక్ష నాయకుడిని అవకాశం వస్తే దుమ్మి చేయాలని, ప్రతిపక్ష నాయకుడిని చంపాలనే ప్రయత్నంతో వచ్చారనేది అక్కడ స్థానికులందరూ కూడా చెబుతా ఉన్నారు. ఇవాళ ఈ ప్లేస్లోకి తన నిరసన తెలియజేయడానికి అనేకమైన ప్లేస్లు ఉన్నాయి. ఎవరింటి పెడతాను నిరసన, మేము కూడా వెళ్తాం. సీఎం గారి ఇంటికి వెళ్ళడం ఆయన కష్టమా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు నిరసన తెలియజేయడానికి. సో ఇది పరిపాలనా విధానంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడబడేటట్టు, రాజ్యాంగ విలువలను కాపాడేటట్టు పరిపాలన లేదు. అసలు రాజ్యాంగం అనేది ఒక రచించారు, ఆ రాజ్యాంగానికి కట్టుబడి మేము పరిపాలన చేస్తామని ప్రామిస్ చేసిన సంగతి ఆ రోజే మర్చిపోయినట్టున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఘోరాతిఘోరంగా వాళ్ళు మాటలు కానీ చేష్టలు కానీ అనేకమైన ఇబ్బందులు గురి చేస్తామన్నారు. ఇవాళ డైరెక్ట్గా ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి చేయటమే కాబట్టి, ఈ రోజున ఒక ప్రోటోకాల్ ఉన్న మనిషి, సెక్యూరిటీలో జెడ్ కేటగిరీ ఉన్న మనిషి అలాంటి ప్లేస్కి ఏం చేద్దామని వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు అంటే ఇవాళ ప్రతి ఒళ్ళు చెబుతా ఉన్నారు, జోగి రమేష్ గారు మంత్రి పదవి ఆశిస్తున్నారు, ముఖ్యమంత్రి గారేమో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకే పదవులు ఇస్తారు కాబట్టి దానికి ఆయన పదవి కోసం తాపత్రయపడి ఇక్కడ వచ్చి 4 తన్నులు తిన పర్లేదు, ఇక్కడికి వచ్చి తన్నులు తిందామనో తన్నులు కొడదామనో వచ్చాడు ఆయన. సరే ఏం జరిగిందో అక్కడ అందరూ మీరు సాక్ష్యం చూశారు. ఇప్పుడు మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మా అభియోగం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ద్వారానే మీకు అక్కడికి వెళ్ళి మీరు ఆయన కొట్టొస్తే నీకు మంత్రి పదం చెప్పుండొచ్చు. జగన్మోహన్ రాజధానిలో కనుక చిన్న చిన్న ధర్నాలు చేసేదానికి అనుమతి లేవని ఈ పోలీసులు, కనీసం జోగి రమేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడి చేస్తానంటే కనుక వీళ్ళు ఎలా అంటే అమరావతి ఏంటండి, ఈ రాష్ట్రంలో ఒక చిన్న ప్రజా సమస్యల మీద స్పందించడానికి వీలు లేని విధంగా అవసరస్తులు చేస్తాను అర్ధరీతి నుంచి. జోగి రమేష్ గారు నిన్నే చెప్పారు అని చెబుతున్నారు, నిన్నే మేము చంద్రబాబు ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పారని చెబుతూ ఉన్నారు. మరి పోలీసులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు? ఆయన ఎందుకు అవసరం అరెస్ట్ చేయలేదు? ఆయన ఇంటి దాకా వచ్చేదానికి అంటే పోలీసులు సెక్యూరిటీ తీసుకొచ్చారని మాకు అనుమానం వస్తుంది. సో ఇవన్నీ కూడా మాటలకి చేష్టలకి ఏమాత్రం సంబంధం లేదు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు. రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగం ఉంది, దాని విలువలు కాపాడమని అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన గౌరవం కానీ ఆయన రాసిన రాజ్యాంగానికి కానీ గౌరవించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు.